హైదరాబాద్ రామ్ గోపాల్పేటలో అగ్ని ప్రమాదానికి గురైన దక్కన్ కాంప్లెక్స్ భవన్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. బిల్డింగ్ను నేలమట్టం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఓ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ భవన కూల్చివేతకు టెండర్లు దక్కించుకుంది. రామ్ గోపాల్పేటలో దక్కన్ బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రామ్ గోపాల్పేట దక్కన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనాన్ని ఇవాళ కూల్చివేయడానికి రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం జిహెచ్ఎంసి దాఖలు చేసిన టెండర్లలో ఒక టెండర్ని దక్కించుకున్న ఎస్కే మల్లు కన్స్ట్రక్షన్స్ కంపెనీ దానికి సంబంధించిన ఒక భారీ క్రేన్ని ప్రస్తుతం అయితే భవనం ముందు ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా ఒక టాటా హిటాచీ వాహనాన్ని కూడా సిద్ధం చేసి ఉంచింది. ఈ టాటా హిటాచీ వాహనాన్ని పై వరకు తీసుకొని వెళ్తారు. ఈ భారీ క్రేన్ సహాయంతో తీసుకొని వెళ్ళి పైన టాప్ యాంగిల్లో దాన్ని ఉంచుతారు. అక్కడ అది డ్రిల్లింగ్ చేసుకుంటూ చిన్నగా ఒక్కొక్క దాన్ని అంటే చిన్నగా స్లాబ్ని పలగొట్టుకుంటూ ఆ పనులను ప్రారంభిస్తుంది. ఆ స్లాబ్ పలగొట్టిన స్లాబ్లన్నింటిని కూడా మళ్ళీ వెంటనే తీసి ఇక్కడ నుండి వ్యర్థాలను తొలగించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం 30 లక్షలకు అంటే దాదాపు 33 లక్షలకు పైగా కూడా టెండర్లను పిలిచింది జిహెచ్ఎంసి. కానీ ఎస్కే మల్లు కన్స్ట్రక్షన్ చాలా అతి తక్కువ ధరకే టెండర్లను పలికింది. దాంతో ఎస్కే మల్లు కన్స్ట్రక్షన్స్ కి ఈ భవనాన్ని కూల్చివేతకు సంబంధించిన టెండర్ దక్కడం జరిగింది. ప్రస్తుతం అయితే భారీ క్రేన్తో పాటు హిటాచీ ఒకటే, ఈ రెండు మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ భారీ క్రేన్ సహాయంతో హిటాచీని పూర్తిగా దానికి అలాగే ఉంచుతారు. ఎందుకంటే ఒకవేళ బిల్డింగ్ కూలినా కూడా హిటాచీ అలాగే గాల్లోనే ఉండే విధంగా అంటే పైన ఉంచిన తర్వాత కూల్చివేస్తున్న సమయంలో ఒకవేళ భవనం కుప్పకూలినా లేకపోతే భవనం పక్కకు ఒరిగినా ఆ హిటాచీ నడుపుతున్న వ్యక్తికి కానీ హిటాచీకి కానీ ఆ మిషన్కి కానీ ఏది కాకుండా ఉండేందుకు ఈ భారీ క్రేన్ని అలాగే కట్టి ఉంచుతారు. ఒకవేళ భవనం కుప్పకూలినా కూడా హిటాచీ అలాగే గాల్లో వేలాడుతుంది. అంటే దానికి సంబంధించి రక్షణ చర్యలో భాగంగా దాన్ని అయితే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరి ఇంకా కూల్చివేతకు సంబంధించి మాత్రం సమయం చాలా పట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే భవనాన్ని కూల్చివేసేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన శిథిలాలన్నీ కూడా పక్కన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చుట్టూ కవర్లు కట్టాల్సి ఉంటుంది. అలాగే పక్కన ఉన్న ఇండ్లకు కూడా డ్యామేజ్ కాకుండా చూడాల్సిన బాధ్యత వీళ్ళపైనే ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా చుట్టూ కవర్లు కట్టాల్సిన సమయం ఉంది. ఈ రోజు స్టార్ట్ అవుతుందా, రేపు కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అవుతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరొకవైపు పోలీసులు కూడా భవనం కూల్చివేత సందర్భంగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువైపు ఎవరిని కూడా అంటే కూల్చివేత సమయంలో ఎవరిని రానియకుండా ఉండేందుకు భారీ బందోబస్తు అయితే మనకు కనబడుతుంది. వాళ్ళందరినీ ప్రస్తుతం పోస్టింగ్ వాళ్ళకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలన్న దానికి సంబంధించి అవసరమైన డ్యూటీని అక్కడ చేస్తూ ఉన్నారు సంబంధిత అధికారులు. మరికొద్దిసేపట్లో వాళ్ళు ఆ పోస్టింగ్ వెళ్ళిపోతారు. ఇక కూల్చివేతకు సంబంధించిన అంశం అయితే సాయంత్రం వరకు ఈ కూల్చివేత ప్రారంభమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇంకా కవర్లు కట్టాలి, హిటాచిని పైకి తీసుకొని వెళ్ళాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగాలి. కాబట్టి ఇంకా ఇక్కడ అధికారులు మాత్రం ఎవరూ రాలేదు. అలాగే ఎస్కే మల్లు కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇంజనీర్స్ విభాగం కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. కాబట్టి దీనికంతటికి చాలా సమయం పట్టే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంది. రంగోపల్పేట నుండి చంద్రన్ సీతారాంబాబుతో రాధాకృష్ణ.